మూత నిండిందా మూత పట్ట గుంత పడ్డది అట్లనే ఉంది ఆ గుంతలకి వచ్చారు అది మత్తరికి పొక్క పడ్డది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మా తిమ్మాపూర్ గ్రామంలోని రైతులు బాగా ఎఫెక్ట్ అయ్యారు ఇందులో దళితులు బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు ఇది పూర్తిగా మా తిమ్మాపూర్ గ్రామం వచ్చేసి రూరల్ మండలంలో ఉంటుంది అర్బన్ కూడా కాదు కావాలని మా భూములు తీసుకొని అలా అక్రమంగా ఈ రిక్రియేషన్ జోన్ అని కమర్షియల్ జోన్ అని చేస్తున్నారు ఇది ఏదైతే ఉందో మున్సిపాలిటీ వరకే పరిమితం చేయాలి ఎమ్మెల్యే గారు ఏంటిది డ్రాఫ్ట్ ముసాయిదని అంటున్నారు దీని అభ్యంతరాలు స్వీకరిస్తాను అంటున్నారు ఈ డ్రాఫ్ట్ అనేది ఎలా తెచ్చారు మాకు ఏంటిది మున్సిపల్ మాకు గ్రామ పంచాయతీకి వచ్చి గ్రామ సభలు నిర్వహించి మాకు అవగాహన కల్పించి ఏమైనా తీసుకున్నారా అలాంటిది లేదు ఏది ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ అధికారం ఉంది కదా మేము అధికారులము అని చెప్పేసి మాది పెత్తన నడుస్తుందని చెప్పేసి ఎలా పడితే అలా మ్యాప్లు గీసి మా ముందట పెట్టి మీ అబ్జెక్షన్ చెప్పడం అబ్జెక్షన్ చెప్పమండి అనంది ఇది చాలా వరకు తప్పు ఇది మాకు అవగాహన కల్పించి ఇదిరా ఇది సంగతి అని చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇవాళ వచ్చేది కాదు ఈ మా గ్రామంలో ఉన్న రైతులందరూ వ్యవసాయాన్ని నమ్ముకొని మాత్రమే బతుకుతున్నారు ఇప్పుడు మీరు ఈ డ్రాఫ్ట్ తెచ్చి అభ్యంతరాలు తెరపడం అనేది చాలా తప్పు ఇది మా జీవనాధారం చాలా దెబ్బతింటుంది ఇప్పుడు పండగ చేసుకుందామన్న సంక్రాంతి పండగ జరిగింది పండగ కూడా సంతోషంగా ఎవరు చేసుకోలేదు అందరూ రోడ్లపైనే ఉండి ఏం చేయాలి ఎట్లా అని ప్రతి ఒక్క రైతు అల్లరి పడుతున్నాడు మాకు ఈ మున్సిపాలిటీ ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అది మున్సిపాలిటీకే పరిమితం చేసి మా భూములను ఆ మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని మా యొక్క వినమము అబ్జెక్షన్స్ చెప్పమని చెప్తున్నాడు మేము అబ్జెక్షన్స్ చెబుతున్నాము అలాగే ఈ జివో 238 ప్రకారం తీసుకొచ్చాడు ఆ జివో వీలైనంత త్వరగా రద్దు చేస్తున్నట్టు మాకు ఒక జీవో వచ్చేంత వరకు మేము దీన్ని కొనసాగిస్తూనే ఉంటాము అంతేగాని మాటలతో వినే పరిస్థితి ఈరోజు ఏ రైతాంగానికి లేదు అరకొర భూములున్న రైతులు ఉన్నారు సో ఈ ఉద్యమం రైతు జేఏసీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా రైతు పార్టీగా అంటే వాస్తవంగా ఈ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ అనేది జగిత్యాల పట్టణ పరిధికే పరిమితమై విత్ ఇన్ ది జగిత్యాల టౌన్ మున్సిపాలిటీ జోనల్ రెగ్యులేషన్స్ అమలుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి జోనల్ రెగ్యులేషన్స్ను మార్పులు చేర్పులను సరిచేస్తూ ఈ నివేదిక రూపొందించబడుతుందని చెప్పిన అందరూ కూడా భావించడం జరిగింది కానీ వాస్తవంగా ఎప్పుడైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడడం జరిగిందో ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడడంతో ఈ జగిత్యాల పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితం కాకుండా పరిసర గ్రామాలన్నీ కూడా చెప్పంటున్నారు మీకు అక్కడ దరూర్కి ఆరంభిస్తే దరూరే కానీ నర్సింగాపురే కానీ మోతే కానీ తిమ్మాపురే కానీ తిప్పనపేట గోపాలరావుపేట కానీ హస్నాబాద్ అంబారిపేట లింగంపేట అన్ని గ్రామాల నుంచి మన కన్నపల్లి ఈ విధంగా ఏదైతుందో అన్ని గ్రామాలను ప్రభావితం చేసే విధంగా అంటే ప్రతిపాదించినటువంటి ఈ జోన్స్ చూస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుంది చెప్పి అంటున్నా నేను ఇలా ఉదాహరణకు మన తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధికి సంబంధించి దీన్ని రిక్రియేషన్ జోన్గా ప్రతిపాదించింది రిక్రియేషన్ జోన్ అని చెప్పండి కేవలము పబ్లిక్ పార్క్స్ మాత్రమే వినియోగింపబడుతుంది ఆట స్థలాలు మాత్రమే వినియోగింపబడుతుంది ఇతరత్ర దీన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు ఇప్పుడు వాస్తవం ఇవన్నీ ఏదైతుందో ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అంత నిరుపేద వర్గాలు రైతాంగం దళితులు బలహీన వర్గాలు అని చెప్పి అంటున్నా అంతా ఎకరము 2 ఎకరాలు 6 ఎకరము ఉన్నటువంటి రైతాంగం అని చెప్పి అంటున్నాను ఇటువంటి యొక్క భూములు ఏదైతుందో వాళ్ళు ఇటు వ్యవసాయమే కానీ వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధంగా చేపట్టబడే కార్యక్రమాలే కానీ
ఇట్లా భవిష్యత్తులో విస్తరింపబడుతున్నటువంటి జగిత్యాల పట్టణ నివాసితకు సంబంధించి ఇట్లా రెసిడెన్షియలే కానీ ఇంకా భవిష్యత్తులో జగిత్యాల టౌన్ ఎక్స్పాన్షన్ తో ఏదైతే ఉందో ఇదంతా కూడా మాకు భూముల విలువలు ఏదైతే పెరిగిపోతాయి అని చెప్పని పాపం వాళ్ళు ఇంతకాలం ఏదైతే ఉందో ఉన్న అరకొర ఆస్తులతోనే వాళ్ళు ఒక ఆశా జీవులుగా జీవిస్తున్నారు చెప్పంటున్నా ఇది పట్టణ మండలంలో కూడా లేదు గ్రామీణ మండలంలో ఉందని చెప్పంటుంది ఇది గ్రామీణ మండలంలో ఉంది కాబట్టి ఏదైతే ఉందో ఇది ఈ భూములన్నీ మన విలువైన భూములు ఇక్కడ ఒక్కొక్క ఎకరం ఏదైతే ఉందో దాదాపు 10 కోట్ల దాకా విలువ చేస్తాయి మాకు ఇది తప్ప వేరే ఆధారం లేదు వీటిపైన మేము ఆధారపడి జీవనప్రాయిస్తున్నాం ఇలా మీరు పబ్లిక్ పార్క్స్ కానీ ఈ ఆట స్థలాలే కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడంతో ఏదైతే ఉందో మా హక్కులు మేము కోల్పోయే అటువంటి పరిస్థితి ఏర్పడి మా జీవనాధారాన్ని కోల్పోతాము మా కుటుంబాలన్నీ నిరాశమైనటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏదైతే ఉందో దీన్ని మీరు పట్టణ పరిధి నుండి మా తిమ్మాపురం గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిని తొలగింపచేసి మీ మాస్టర్ ప్లాన్ ఏదో పట్టణానికి పరిమితం అయ్యే విధంగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఆలోచన కానీ ఏ పరిస్థితుల్లో కూడా మా పలాని భూమి పలాని సర్వే నెంబర్ ఇంత మారి ఇందులోకి తొలగించాలి అని చెప్పాను ఇండివిజువల్ అప్లికేషన్స్ మీ అంతా 100 మంది 200 మంది ఉంటాయి అంట ఆ సర్వే నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్లోని వివరాలు ఉన్నాయి ఆ నెంబర్లో పట్టదాలు ఎంతమందితో అందరితో ఇండివిజువల్ అప్లికేషన్ ఇచ్చి రసీదు తీసుకో ఇచ్చి రసీదు తీసుకో మా ఇస్తారు రసీదు మున్సిపాలిటీ రసీదు ఇస్తారు ఇచ్చి రసీదు తీసుకోవాలి ఇండివిజువల్ సర్పంచ్ గారు అవన్నీ అమలు తయారు చేసి వాళ్ళు ముందు గ్రామ సభ అదే గ్రామ సభ అధికారి జీవో ప్రకారం తిమ్మాపూర్ లో ఉన్న మా పట్టభూమి ఇవన్నీ విలువైన భూములు ఏదైతే ఉందో మా వ్యవసాయ యోగ్యానికి భవిష్యత్ భూములు ఏదైతే ఉందో ఇది గృహ నిర్మాణాలకు విస్తరింపబడుతుందని కూడా ఆయన గృహ నిర్మాణాలకు అది ఎందుకంటే అదే గృహ నిర్మాణాలతోనే మనం ఇక్కడ దగ్గర ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ అయితే రంగారెడ్డి జిల్లాలో ఎట్లయితే గేటెడ్ కమ్యూనిటీ వచ్చిందో ఇప్పుడు ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ చెప్పంటున్నాను ఇల్లే కాదు పశువుల పక్క కూడా రాదు అధికారికంగా నువ్వు అధికారికంగా గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలని డైరీ ఫామ్ పెట్టుకుంటే కూడా పోయే రాదు ఓన్లీ పార్కులు రిక్రియేషన్ ఆట స్థలాలు ఇవే చేయాలి కాబట్టి ఇది మనకు మన హక్కులను పూర్తిగా అది చేస్తుంది భూమి ఏదైతే ఉందో మన అసైన్డ్ భూమి లెక్క అయిపోతుందిరా బాబు అసైన్డ్ భూమిని అమ్ముకుందామని అమ్ముకోరాదు కొనుక్కుందామని కొనుక్కోరాదు ప్రభుత్వము ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో గతంలో అసైన్ చేసింది నిరుపేదలు ఎవరైతే భూమి లేని ఉండరో వాళ్ళకు పట్టాలు ఇచ్చింది ఆ పట్టాలు ఇచ్చిన భూమి ఏంది మీరు జీవితకాలంతో మీరు అనుభవించాలి వ్యవసాయం చేసుకోండి జీవితకాలం మీ వారసత్వంగా అనుభవించాలి మీ వారసత్వంగా మీరు అమ్ముకోవచ్చు అంటే వాస్తవంగా ప్రభుత్వం అప్పుడు మంచి ఆలోచనతోనే పెట్టింది మీరు అమ్ముకుంటామంటే ఏదైతే ఉందో నీకు అడ్డీ పావసే లేదు అమ్ముకుంటే కథ అనిపిస్తుందని చెప్పని అట్లా కాకుండా మీరు మీ జీవితకాలం అనుభవించాలంటే ఆంక్ష పెట్టినతోనే ఇలా ఎస్సీలకి ఇంత భూములు మిగిలిన బిడ్డ చెప్పంటున్నారు ఈ అమ్మకం కొనుగోలు నిషేధం అని చెప్పని లేకున్నట్టయితే ఎందుకంటే కథ లేక అదే లేక ఆపదికి అంటున్నారు ఎందుకంటే కథం చేస్తారు మాట ఉంటారు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు భూస్వాములు ఏదైతే ఉందో పెట్టుబడిదారులు ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్లో వచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తారు మనది కూడా ఇప్పుడు ఈ మా పట్టా భూములు కూడా ఏదైతే ఉందో మన పట్ట కలిగి ఉన్నా కానీ మన జీవితకాలం అనుభవించడానికి అవకాశం ఉంటుంది వాస్తవం మున్సిపాలిటీని సేకరించి పార్కులు డెవలప్ చేయాలి ఆ మున్సిపాలిటీ సేకరించేది పార్కులు డెవలప్ చేయది సేకరించిన మనకు వచ్చే పైసలు ఏదైతే ఉందో బజార్ ధర ఏదైతే ఉందో ఇప్పుడు కూడా 10 లక్షలు మినిమం ఉంటుంది ఉదాహరణ చెప్పంటున్నాం 10 ఉందో 20 ఉందో అని తెలుసు మనం ఇట్లా కోపానికి వచ్చిండ్రు ఏది అక్కడ నీకు ఏమేరు కానీ మాట్లాడుతున్నావు 10 అంటున్నావు ఇక్కడ 20కి ఇస్తా ఇవ్వడం అడుగు గంగ నేను అవుతాం నేను మాట అన్నా 10 అని చెప్పాను తిప్పనపేట నేను మాట 10 అన్నాను 10 అన్న పడింది 20 పెడితే దొరుకుతుంది ఇక్కడ అని చెప్పాను అట్లాంటి అక్కడ తెలిసి ఆయన అమ్మని ఉన్నమాట చెప్పంటుండ నేను 20 లక్షలంటే 40 కుంటల కంటే 8 కోట్లు
గుంటకి 20 లక్షలు అంటే 40 గుంటలు గెంతనే 8 కోట్లు అని చెప్పి అంటుంది. ఈ 8 కోట్లు నీకు ఆయుధం నీ పేరిట ఉన్నట్టే కానీ అది తిందామంటే తినరాదు. షుగర్ పేషెంట్ లెక్క అన్నట్టు మనం అమ్ముదామరాదు. ప్లాన్ అసలు పాశంగా చెప్పంటారు, అసలు పాశంగా చెప్పంటున్నా. కానీ రిక్రియేషన్ జోన్ అనేది ఆ భూమి ఉన్నా లేని సమానం. ఇవాళ ఒక ఎకరానికి ఇక్కడ కనీసం 10 కోట్లు ఉంటుంది. ఇది జగిత్యాల పట్టణానికి అనుబంధంగా ఉన్నది ఒక విధంగా. ఇది గ్రామీణ మండలం అయినప్పటికీ కూడా అనుబంధంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక్క ఎకరానికి 10 కోట్లు ఉంటుంది. 10 కోట్లు ఉన్నప్పుడు ఏది ఇస్తుందో అంటే విలువైన ఆస్తి. దీని మీద ఏమంటారు రిక్రియేషన్ జోన్ అని చెప్పని వాళ్ళు వెలువడ్డదో దాదాపు 90% ఆఫ్ ఇట్స్ ప్రైస్ హ్యాస్ గోన్ డౌన్. 90% ఆఫ్ ఇట్స్ ప్రైస్ హ్యాస్ గోన్ డౌన్ అండ్ ఇట్ విల్ గో డౌన్ ఆల్సో ఐఎమ్ టెల్లింగ్ చెప్పంటున్నా. మీరు ప్రభుత్వం మీరు సేకరించరు, మీరు సేకరించిన విలువలు ఏదైతే ఉందో రైతాంగానికి గిట్టుబాటు కావు. మళ్ళీ నిజంగా మీరు పబ్లిక్ పార్క్సే ఏర్పాటు చేయాలని భావిస్తే ముందస్తు ఏదైతే ఉందో మీరు ఏ గూగుల్ మ్యాప్ వాస్తవంగా స్థలాన్ని పరిశీలించకుండా స్థలాలను పరిశీలించినట్టే ఎవరు కూడా దీన్ని ప్రతిపాదిస్తారేమని భావించారని చెప్పంటున్నా. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతము వ్యవసాయం పంటల సాగులో ఉన్నాయి. పంటల సాగులో ఉన్నటువంటి ఒక విస్తీర్ణతను ఎవరు కూడా రిక్రియేషన్ జోన్ కింద ప్రతిపాదించాలని భావించమే. ఇప్పుడు ప్రతిపాదించితే మరి అటువంటి ఒక అనాలోచితం ఎవరికి ఉండదని చెప్పి అంటున్నాయి. మీరు గూగుల్ మ్యాప్లో చూస్తున్నప్పుడు ఏదైతే ఉందో ఇలా నర్సింగాపూర్లో దాదాపు 200 ఎకరాల పైన మీకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. మోర్ దాన్ 200 ఎకర్స్ అని తెలియదు. ఇలా తిమ్మాపూర్లో ఏదైతే ఉందో గతంలో ఇదే రైతాంగం ఉద్యమించినటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాంతో ఇక్కడ నివాసిత ప్రాంతాలకు అది ఎఫెక్ట్ అవుతుందని చెప్పని ఉద్యమిస్తే ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసింది. ఇక్కడ ఏదైతే ఉందో నల్లగుట్ట లక్ష్మీసాయి గుట్ట కానుకొని దాదాపు ఒక 50-60 ఎకరాల పైన ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. ఇక్కడ పల్లె ప్రగతి అనే పల్లె ప్రగతి దాన్ని ఏమంటారు వనం, పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనం అని చెప్పని ఏదైతే ఉందో ఆల్రెడీ ఇక్కడ దాన్ని చేర్చింది. ఆ పల్లె ప్రకృతి వనానికి అనుబంధంగా ఏదైతే ఉందో మీకు 50-60 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. మీరు అటువంటి పల్లె ప్రకృతి వనానికి 50-60 ఎకరాలు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మీరు రిక్రియేషన్ జోన్ ఏదైతే ఉందో